ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెండు బాత్రూమ్లు పక్క పక్కన కావచ్చు, ఎదురెదురుగా కావచ్చు, ఒక బాత్రూమ్ వెనుక ఇంకొక బాత్రూమ్ కావచ్చు, ఉండొచ్చా లేదా అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, రెండు బాత్రూమ్లు పక్కన పక్కన ఉండొచ్చా లేదా, చాలామందికి ఉన్నటువంటి డౌట్స్లో ఇది ఒకటి. ఇది ఇండిపెండెంట్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు ఎక్కువగా ఉన్నటువంటి డౌట్ ఇది కూడా. రెండు రెండు బాత్రూమ్లు పక్క పక్కన వచ్చినప్పుడు ఏదైనా ఒక బాత్రూమ్ దోషంగా అవుతుందా, లేదంటే రెండు బాత్రూమ్లు దోషం అవుతాయా, ఇటువంటి డౌట్స్ కొంతమందికి ఉండడం జరిగింది. ఇక్కడ మీకు దాదాపుగా కొన్ని రిఫరెన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది తూర్పు ఫేసింగ్ హౌస్కు సంబంధించినటువంటి ప్లాన్. అయితే ఈ ప్లాన్కు సంబంధించి మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి రెండు అటాచ్డ్ టాయిలెట్స్, అదేవిధంగా ఒక కామన్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఒక కామన్ టాయిలెట్ రావడం జరిగింది. జనరల్గా అపార్ట్మెంట్స్లో అయితే ఏమవుతుందంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చినటువంటి ఈ కామన్ టాయిలెట్ని వాళ్ళు బాల్కనీగా తీసుకోవడం జరుగుతుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ దగ్గర వచ్చినటువంటి కామన్ టాయిలెట్ని మాత్రమే ఉంచేసేసి రెండు బాత్రూమ్స్కే వాళ్ళు రెండు బాత్రూమ్సే ఉంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ రెండు బాత్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి పక్క పక్కన ఇక్కడ ఈ బాత్రూమ్స్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే, యాజ్ పర్ డిగ్రీస్ మనం చెక్ చేసుకున్నటువంటి సందర్భంలో చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉంటుందో ఇది పూర్తి వాయువ్యంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి దోషంగా ఏర్పడి మనం ఎక్కువగా చెడు ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్లాన్లో అయినా సరే బాత్రూమ్స్ పక్క పక్కన కావచ్చు, ఎదురెదురు కావచ్చు, ఒకదాని వెనక ఇంకొకటి అయినా సరే ఎలా అయినా సరే ఉండనివ్వండి. డిగ్రీస్లో చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా అరేంజ్మెంట్ వచ్చిందా రాలేదు అనే అంశం మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో డిగ్రీలు ఎక్కువగా వేరియేషన్ వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఈ రెండు బాత్రూమ్స్ కూడా రాంగ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కామన్ బాత్రూమ్ కూడా రాంగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు బాత్రూమ్స్ వచ్చేసి పూర్తి వాయువ్యంలో వస్తాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్ వచ్చేసి నైరుతిలో వస్తుంది. అటువంటి సందర్భంలో మనం సైంటిఫిక్ కరెక్షన్స్ చేసుకోవడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, తప్పితే ప్లాన్ మొత్తాన్ని చేంజ్ చేయడానికో లేదంటే బాత్రూమ్స్ని తీసుకుపోయి డిగ్రీస్కి అనుగుణంగా ఇంకెక్కడైనా ప్లేస్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. అది కమర్షియల్గా తీసుకున్నటువంటి ప్లాన్ కావచ్చు, లేదంటే వెంచర్కి సంబంధించినటువంటి ప్లాన్ కావచ్చు. ఇట్లాంటి అయినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అటువంటి వాటికి మాత్రం సైంటిఫిక్ కరెక్షన్స్ మాత్రమే చేసేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉత్తరం ఫేసింగ్ సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, రెండు బెడ్రూమ్స్కి మధ్యలో బాత్రూమ్స్, ఒక బాత్రూమ్ వెనుక ఇంకొక బాత్రూమ్ రావడం జరిగింది. ఈ పరమర మధ్య భాగంలో జరిగింది. దాదాపుగా కూడా ఇప్పుడు దాకా నేను చూసినటువంటి చాలా కేస్ స్టడీస్కి సంబంధించి ఈ రెండు బెడ్రూమ్లకి మధ్యలో వచ్చేటువంటి బాత్రూమ్ మాత్రమే ఒక బాత్రూమ్ వెనుక ఇంకొక బాత్రూమ్ రావడం జరుగుతుంది, అది కూడా పడమర మధ్య భాగంలో. అయితే ఇక్కడ కూడా ఏమవుతుందంటే డిగ్రీస్లో చూసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో రెండు బాత్రూమ్లు పశ్చిమ వాయువ్యంలో రావడం జరుగుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రెండు బాత్రూమ్లు పూర్తి వాయువ్యంలో రావడం జరుగుతుంది. సుమారుగా ఒక 20 డిగ్రీలు వేరియేషన్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఈ రెండు బాత్రూమ్స్ పూర్తి వాయువ్యంలో రావడానికి అవకాశం ఉంటుంది. అదే 0 డిగ్రీస్లో ఉందనుకోండి పూర్తి పడమర మధ్య భాగంలోనే రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవి కూడా మనం డిగ్రీస్లో చూసుకొని వాటికి సంబంధించినటువంటి కరెక్షన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్. దీనికి సంబంధించి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో ఒక అటాచ్డ్ ఒక కామన్ బాత్రూమ్ రావడం జరిగింది. ఇవి రెండు కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దక్షిణం మధ్య భాగంలో కొన్ని సందర్భాల్లో వస్తాయి, కొన్ని సందర్భాల్లో దక్షిణం మధ్య భాగం నుంచి ఇంకా ఆగ్నేయం వైపుకే రెండు బాత్రూమ్స్ రావడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో కూడా ఇక్కడ మనం చూసుకొని కరెక్షన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించి కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్లు ఫ్లాట్కి సంబంధించి కావచ్చు. దాదాపుగా పడమర ఫేసింగ్ ఉండేటువంటి ఇళ్ళకి దక్షిణం మధ్య భాగంలోనే బాత్రూమ్స్ రావడం జరుగుతుంది. డైనింగ్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో బాత్రూమ్స్ రావడం జరుగుతుంది. ఈ రెండు బాత్రూమ్స్లో కొన్ని సందర్భాల్లో కామన్ బాత్రూమ్ మంచి ప్లేస్లో రావచ్చు, కొన్ని సందర్భాల్లో అటాచ్డ్ బాత్రూమే మంచి ప్లేస్లో రావచ్చు. ఇవి రెండు కూడా మనం డిగ్రీస్లో చెక్ చేసుకోవాలి. పూర్తి నైరుతిలో పడకుండా జాగ్రత్త అనేది మనం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. దక్షిణ నైరుతిలో
బాత్రూమ్ వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ నేను మోస్ట్ ఆఫ్ కేసెస్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ పూర్తి నైరుతిలో రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా డిగ్రీస్ని బట్టి ఆధారంగా చేసుకొని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పడమర ఫేసింగ్కి సంబంధించి ఇంకోటి కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ఈ పడమర ఫేసింగ్కి సంబంధించే వాయువ్యంలో వచ్చేటువంటి హాలు, ఈశాన్యంలో వచ్చేటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో ఒక కామన్ టాయిలెట్ రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా కూడా అపార్ట్మెంట్స్లోనే మ్యాక్సిమం రావడం జరుగుతుంది. ఇండిపెండెంట్ హౌసెస్కి చాలా తక్కువ ఈ అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే డిగ్రీస్ వేరియేషన్ వచ్చినప్పుడు ఉత్తరం మధ్య భాగంలో వచ్చేటువంటి ఈ బాత్రూమ్ కాస్త ఈశాన్యంలోకి వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. డిగ్రీస్ వేరియేషన్ వచ్చినప్పుడు ఎక్కువగా దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం దక్షిణం పొడవు ఎక్కువ ఉండి తూర్పు పడమర తక్కువ లెంత్ ఉండేసేసి తూర్పు వైపుకి ద్వారం వచ్చినటువంటి ఫ్లాట్కి సంబంధించి రెండు బెడ్రూమ్స్కి మధ్యలో ఒక బాత్రూమ్ పక్కన ఇంకొక బాత్రూమ్ వచ్చాయి. ఈ రెండు బాత్రూమ్స్ కూడా లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ ఫ్లాట్ మొత్తం లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ రెండు బాత్రూమ్స్ కూడా పశ్చిమ నైరుతి లేదంటే పడమర భాగాల్లోనే ఈ రెండు బాత్రూమ్స్ రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి కూడా మనం కరెక్షన్స్ చేసుకోవాలి. దాదాపుగా ఈ బాత్రూమ్స్ అన్నిటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ నేను ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానోటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోగలరు. అదేవిధంగా తూర్పు ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సందర్భాల్లో తూర్పు ఫేసింగ్ వచ్చేటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్కి సంబంధించి కూడా దక్షిణం మధ్య భాగంలోనే బాత్రూమ్స్ రావడం జరుగుతుంది. ఒక బాత్రూమ్ వచ్చేసి పూర్తి నైరుతి రావచ్చు, ఇంకొక బాత్రూమ్ దక్షిణ నైరుతి రావచ్చు. కొన్ని సందర్భంలో రెండు బాత్రూమ్లు దక్షిణంలోనే రావచ్చు, చెప్పలేము. డిగ్రీస్ని బట్టి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పడమర ఫేసింగ్ ఫ్లాట్కి సంబంధించి ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డైనింగ్కి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో వచ్చినటువంటి ఈ రెండు బాత్రూమ్స్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఇవి దక్షిణం మధ్య భాగంలో వచ్చాయి. అటాచ్డ్ బాత్రూమ్ దాదాపుగా నైరుతిలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఎక్కువగా ప్రాబ్లం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కామన్ బాత్రూమ్ దక్షిణ నైరుతి లేదంటే కొన్ని సందర్భాల్లో దక్షిణంలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అవి డిగ్రీస్ని బట్టి కూడా ఉంటుంది. అది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి అదే పడమర ఫేసింగ్కి సంబంధించి ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్కి హాల్కు మధ్యలో వచ్చినటువంటి ఇంకొక టాయిలెట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పడమర ఫేసింగ్కి సంబంధించి ఈ విధంగా ఎక్కువగా ఉత్తరం మధ్య భాగంలో బాత్రూమ్స్ రావడం జరుగుతుంది. మిగిలిన ఏ ఫేసింగ్స్కి తొందరగా ఈ ఉత్తరం మధ్య భాగంలో బాత్రూమ్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. కానీ డిగ్రీస్ వేరియేషన్ వచ్చినప్పుడు ఈ ఉత్తరం మధ్య భాగంలో వచ్చేటువంటి బాత్రూమ్ ఏదైతే చిల్డ్రన్ బెడ్రూమ్కి డ్రాయింగ్కి మధ్యలో లేదంటే హాల్కి మధ్యలో వచ్చినటువంటి ఈ బాత్రూము ఈశాన్యంలో రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ బాత్రూమ్స్కి సంబంధించి ఒక బాత్రూమ్ పక్కన ఇంకొక బాత్రూమ్, ఒక బాత్రూమ్ ఎదురుగా ఇంకొక బాత్రూమ్, ఒక బాత్రూమ్ వెనక ఇంకొక బాత్రూమ్ ఉండొచ్చా లేదంటే ఎలా అయినా ఉండొచ్చు. కాకపోతే డిగ్రీస్లో మనం చెక్ చేసుకున్నప్పుడు అవి కరెక్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, వాటి వల్ల ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని ఆల్రెడీ ఆ బాత్రూమ్స్ ఈ విధంగా ఎవరికైనా ఉంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి సైంటిఫికల్ కరెక్షన్స్ చేసుకోండి. కొత్తగా నిర్మించే వాళ్ళు ఎవరన్నా ఉంటే దాదాపుగా ప్లానింగ్లో ఆ ప్లేసెస్లో బాత్రూమ్స్ రాకుండా ప్లాన్ చేయడానికి అవకాశం ఏదైనా ఉంటే చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.